అయితే దీని ప్రకారం ఓటర్ లిస్టు మనం ఇచ్చే దాని ప్రకారం లేదు. ఒకటి మీరు ఒక మ్యాప్ కూడా సెగ్మెంట్ కాదు ఇచ్చారు, దాని ప్రకారం లేదు. డీవియేషన్ ఆఫ్ ది మ్యాప్ అండ్ డీవియేషన్ ఆఫ్ ది హౌస్ నెంబర్స్, ఈ ఇంటి నెంబరు ఇంట్లో ఉన్న ఇంటి నెంబర్లు వేరే వార్డ్ లిస్టులో ప్రింట్ అయింది ఉన్నట్టు దాన్ని. అయితే వాటన్నిటి మీద కూడా సమగ్రంగా మొత్తం మీరు ఫైనల్ లిస్టు ప్రకటిస్తారు కాబట్టి కొంత దాన్ని పరిశీలించి ప్రకటించాలన్నది కాంగ్రెస్ పార్టీ. చెప్తానండి, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైతే మేము నోటిఫై చేసినామో దానికే స్ట్రిక్ట్ అయిపోతాం, అది చేంజ్ కాదు. మీరు రావడానికి కూడా కారణం చెప్తున్నా, అందరూ సమూహంగా ఒకటే, ఇండివిజువల్గా మాత్రం అందరూ మళ్ళీ స్పెషల్ రిక్వెస్ట్లు ఉన్నాయి, స్పెషల్ అవి ఉన్నాయి. అవి చూడు ఇవన్నీ ఇండివిజువల్ ఫైర్వర్ చాలా మంది చేస్తున్నారు, అవేం జరగవు. ఒకవేళ జరిగితే ఆ సంబంధిత బిల్ కలెక్టర్ రెస్పాన్సిబుల్ అవుతాడు. నేనైతే క్లియర్గా చెప్పిన ఏమని, ఏమన్నా మనం ఇచ్చిన మనం ఏదైతే నోటిఫికేషన్ చేసినామో ఏం లేదు అని చెప్పినా అట్లా తయారైనాయి. ఇప్పుడు నేను చెప్తా అది కూడా 26th and 28th వార్డులో కూడా మ్యాప్ ఇట్లా పోయి ఇట్లా అయింది, ఇట్లా అయింది, అది చేంజ్ చేయమని చెప్పినా చేయమని చెప్తాను. వన్ సిట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వన్ సిట్ ఈస్ నోటిఫైడ్ ఈస్ నోటిఫైడ్. ఫైనల్ నోటిఫికేషన్ 103 జీవోలో కూడా అది మెన్షన్ చేశారు కదా సార్, సౌత్ నార్త్ అని ఇచ్చారు కదా, అదే ఉంటాయి హౌస్ నంబర్ అక్కడ సార్, అది కూడా డీవియేషన్ అయ్యి ఓటర్ లిస్ట్ లో వచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం. స్టిక్ అప్ దాట్ 103 ఇది కాదు, మీరు ఇది పట్టుకొని ఈ హౌస్ నంబర్లు ఇచ్చారు కాదు, ఇది ప్రిలిమినరీ నోట్, ఇది చట్టబద్ధమైన ఫార్మాట్ కాదు. ఫైనల్ పబ్లికేషన్ మీకు వార్డు ఉత్తరం దిక్కున ఏం స్టార్ట్ అయింది, దక్షిణం దిక్కున ఏం స్టార్ట్ ఉంది, పశ్చిమంలో ఏముంది అనేది మనం మెన్షన్ చేసి ఇచ్చినాము. దట్ ఈస్ ఆ బౌండరీస్ లోపల ఈ హౌస్ నెంబర్ తప్పుపడితే కూడా చేంజ్ చేసినాం, దీంట్లో 100 మార్కులు అయినాయి దీంట్లో. ఇది మీరు డిపెండ్ అయితే కాదు సార్, మీరు ఇచ్చిన దానిలో కూడా కొన్ని హౌస్ నెంబర్ మెన్షన్ చేశారు సార్, 103 జీవోలో కూడా గీకాంచిపేట బార్డర్ కూడా కొన్ని మెన్షన్ చేసి స్టార్టింగ్ హౌస్, స్టార్టింగ్ హౌస్ టు ఎండింగ్ హౌస్ అని ఒక మెన్షన్ చేశారు అండి. చెప్తా వినండి, ఇక ఇది నా ఇది ఇప్పుడు ఒక వార్డ్ బౌండరీ అంటే ఇది నార్త్ పాయింట్, అది మీరు ఇచ్చిన మళ్ళీ మొన్న ఇచ్చారు కదా అవి కూడా మొన్న మళ్ళీ ఎంక్వైరీ చేయించాను. ఇది మనం ఈ మెన్షన్ చేసింది ఏంటంటే, ఇది సపోజ్ ఒకటి హోటల్ ఉంది అనుకుందాం, హోటల్ కమర్షియల్ ఇట్లా హోటల్ చెప్పరా బా సార్, ఓపెన్ చెప్పరా సార్, వ్యక్తిగతంగా నువ్వు వస్తావు అనుకో, జర చూడండి సార్ మంచి చూద్దాం పో అని వెళ్ళబడుతున్నాం. సరే సార్ పిల్ల చెప్తున్నా చేసిన బౌండరీలో ఈ లోపల ఉంటే చేసి తప్ప ఈ లోపల దాటి ఇంతకు ముందు గుడ్ ఫెయిత్ లో ఓటు లేదని అప్లై చేసుకుంటే ఇచ్చేస్తాం. ఇప్పుడు అక్కడ సర్పంచ్ చూడము, ఇక్కడ కౌన్సిలర్ గెలుపుతాను వచ్చిన చాలా మంది తయారైంది చేసినాం అవి కూడా పెద్దోళ్ళు. ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఫైనల్ నోట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విషయంలో కానివ్వండి, ఓటర్ లిస్ట్ మీద కానివ్వండి, ఇంటి నెంబర్లో కానీ మ్యాప్ గురించి అడిగామో వాళ్ళు మాకు సర్టిఫైడ్ కాపీ ఇచ్చారు, దానికి విరుద్ధంగా ఒక మ్యాప్కు విరుద్ధంగా ఒక ఇండ్ల లిస్టును ఇంకో ఇంట్లో కలపడం వలన దాన్ని చేస్తే మొత్తం మీరు ఇచ్చినటువంటి సర్టిఫైడ్ కాపీకి అర్థం లేదు,
దానిపైన పక్కా మేము మీరు ఏ తప్పులు వేసినా మీరే బాధ్యత వహించాలని అడిగిన కోరిక జరిగింది. ఒకవేళ మీరు ఇచ్చిన మ్యాప్కు వ్యతిరేకంగా 103కు వ్యతిరేకంగా ఎటువంటి మార్పులు చేర్పులు చేసినా అవగతాలు జరిగినా మరి దానిపైన పూర్తి మేము స్పందిస్తాను. కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ జరిగింది. తిరిగి ఈరోజు తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి కుప్పాల ఆశార్ గారు చైర్మన్ అయినటువంటి నేను చూస్తూ ఉన్నా జగిత్యాలపట్నంలో మరి ఇటువంటి గజిబిజి ఇటువంటి పరిస్థితులు వాతావరణం ఎప్పుడు జరగలే. మరి ఇది మొదటిసారిగా పొద్దున్న 8 వాడు సాయంత్రం 9 వాడు నంబర్లే చేంజ్ అవుతున్న సందర్భంలో మరి కొంతమంది అధికార పార్టీకి వారు కూడా ప్రెషర్ చేసి మరి ఏదో చేస్తున్న సందర్భాన్ని గుర్తించి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక ఆర్డీఓ గారికి మన మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జ్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అందులో జనాభాలో ఉన్నటువంటి ఎస్సీలను బీసీల చేసుడు, బీసీలను ఓసీల చేసుడు, ఎస్టీలను ఓసీల చేసుడు, ఈ రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మరి రాజకీయ లబ్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు మరి వారు చాలామంది ఉన్నారు. కొత్త రీసెంట్గా 10వ వార్డు సంబంధించి పక్కన ఉన్నటువంటి ఏది మోతి అనేది దగ్గర ఉంటుంది. మరి అందులో నుంచి కూడా మరి ఓటర్లుగా చేర్పించాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని దరఖాస్తు ఇచ్చినాం. మరి ఇవన్నీ కూడా పరిశీలి చేసి మరి ఆర్డీఓ గారు మరి మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జ్ అయినటువంటి వారు న్యాయం చేస్తారని ఒక భావన వ్యక్తపరుస్తున్నాం. ఏది ఏమైనా రాజ్యాంగం ప్రకారం పారదర్శకంగా ఉండాలని చెప్పి ఆర్డీఓ గారికి ఈ సందర్భంగానే 103 జీవో ప్రకారం మొన్న మాకు ఏదైతే ఓటర్స్ లిస్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చినారో దాని మీద 2 డేస్ మాకు అభ్యంతరాలు తెలుపన్నారు. అనేక మంది మా మాజీ కౌన్సిలర్స్ కానీ కాంగ్రెస్ నాయకులంతా కూడా వారికి అభ్యంతరాలు ఆక్షేపణలు అన్నీ కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పుడు మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినారు. రేపు మళ్ళీ లిస్ట్ ఏదైతే ఇస్తారో మళ్ళీ మాకు అడిగే టైం లేదు. వారికి ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా విన్నవించుకున్నది ఏంటంటే మా ఆక్షేపణలన్నీ లెక్కలోకి తీసుకొని వాటిని రెక్టిఫై చేసి 103 జీవోకు భిన్నంగా ఉన్నట్టయితే ఇదంతా మరి ప్రభుత్వం ఒక పక్షపాత ధోరణితో మరి ఓటర్లందరినీ ఒక రకమైన కన్ఫ్యూజన్కు దారితీస్తున్నారు. మరి చాలా వార్డులలో చిన్న చిన్న మార్పులు చేయాల్సిందిగా మేము అనేక రకమైన అప్లికేషన్స్ ఇచ్చినాం. దయచేసి ఆర్డీఓ గారిని కూడా మళ్ళొకసారి వారి కోరణం ఏంటంటే ఇది రెక్టిఫికేషన్ చేస్తే ఓటర్స్ కూడా మరి చాలా సులువుగా ఉంటుందని చెప్పేసి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా విన్నవించుకొని జరిగింది. మరి దానికి జవాబుగా ఆర్డీఓ గారు మేము అన్నీ ఏదైతే నోటిఫై చేసిన మ్యాప్ ప్రకారం చేసినా దాన్ని భిన్నంగా మేము చేయలేమని ఏకపక్షంగా చెప్తున్నారు. మరి వారు మా అప్పీల్ని కూడా ఈసారి తప్పకుండా మా పరిగణనలోకి తీసుకొని మా అవకాశాలన్నింటినీ కూడా మరి మీరు ఆక్షేపణలన్నింటినీ మా అభ్యంతరాలన్నింటినీ ఒక సమగ్రంగా పరిశీలన చేసి వాటిని మరి రెక్టిఫై చేయాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఒకవేళ జరగనట్టయితే మాత్రం దాని భిన్నంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధర్నా కార్యక్రమాలు కానీ ఇంకా ప్రభుత్వ పద్ధతికి వ్యతిరేకంగా చేసి ప్రజలకు భిన్నంగా వ్యవహరించినట్టయితే మేము దానికి తప్పకుండా సరైన పద్ధతిలో మేము స్పందిస్తామని మరొకసారి ఆర్డీఓ గారికి మేము విన్నవిస్తూ